శివుడు లేని చోట ఎక్కడ అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అవ్వయార్ అనే వృద్ధురాలు పరమశివుని భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళ్తాడు. అవ్వ కడు వృద్ధురాలవడం వల్ల కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుడికి ముందు కాళ్ళు చూపి కూర్చుంది. అది చూసి పరమేశ్వరుడి పక్కనే ఉన్న పార్వతీదేవికేమో మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది. అమ్మో, ఆమె పరమ భక్తురాలు, ఆమెనేమీ అనకూడదు అని శివుడు సూచించాడు. అయినా పరమేశ్వరి అమర్యాదను సహించలేక తెలికత్తెకు చెప్పి చూసింది. ఆ సఖి అవ్వను సమీపించి, అవ్వా, కాళ్ళు ఈశ్వరుని వైపుకి ఉన్నాయి, అటు పెట్టుకో అంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అలాగా అమ్మా, ఈశ్వరుడు లేని చోట ఎక్కడుంది చెప్పు అంటూ కాళ్ళు అటువైపు పెట్టుకుంది. పరమేశ్వరుడు ఆ వైపున తిరిగాడు. అటు తిప్పితే అటు తిరిగాడు, ఇటు తిప్పితే ఇటు తిరిగాడు శంకరుడు. అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూసి, నేను చెబితే విన్నావు కాదు, ఆమె నన్ను ఎలా తిప్పుతుందో చూడు, అందుకే నేను నోరు మెదపకుండా ఉన్నాను అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, అవ్వ నన్ను క్షమించు అని ప్రార్థించింది. అయినా శివుడు లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉందా అన్నింటా ఆయనే. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.